కుప్పం మండల పరిధిలోని నడుమూరు సమీపంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కేఏడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఎఫ్ఎస్సి సుమన్, టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పిఎస్ మునిరత్నం తదితరులు పాల్గొని అటవీశాఖ అధికారులు ప్రదర్శించిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క విషయంలోనూ ఒక విజయంతో ముందుకు వెళ్తున్నారని, ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సమాజాన్ని మార్చగలమని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు గతంలో శ్రమదానం జన్మభూమి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, ప్రభుత్వ సహకారంతో మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలనే బాధ్యత ప్రతి పౌరుడికి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే అంశాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరిత ఆంధ్రప్రదేశ్కు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కుప్పం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ, ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుల్లో కాలుష్యం ఒకటని, ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ చైతన్య, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అటవీశాఖ అధికారులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వన మహోత్సవ శుభాకాంక్షలు. మనమందరం పండగలు ఎలా చేసుకుంటాము, దాని అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్నిటికీ అతీతంగా జరిగేటటువంటి పండగ నేను దీన్ని భావిస్తున్నాను. వన మహోత్సవాన్ని అందరం కలిసి దీన్ని జరుపుకోవాలి. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఐఎఫ్ఎస్ సుమన్ గారికి, అలాగే ఐఎఫ్ఎస్ నాగేశ్వరరావు గారికి, అలాగే డిఎఫ్ఓ చైతన్య గారికి, అట్లాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, కడా పిడి గారికి, మునిరత్నం గారికి, ఇతర వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న అధికారులకి, అలాగే చిన్నారులకి అందరికీ నా శుభాశీస్సులు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క దాంట్లో విజన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రతి డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క అంశం గురించి కావచ్చు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ కింద నేను తెలియజేస్తున్నాను. ఆనాడు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మనం సమాజాన్ని మార్చగలం అని నమ్మిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లోనే శ్రమదానం అనే కార్యక్రమాన్ని, అట్లాగే జన్మభూమి అనే కార్యక్రమాన్ని, రెండు అంశాల ద్వారా గ్రామాల్లో ఎంత అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారో మనం చూసాం. అంటే మన గ్రామాల్ని మనమే బాగు చేసుకోవాలి ప్రభుత్వ సహకారంతో. అన్ని ప్రభుత్వం చేయటం కాదు, మన గ్రామం యొక్క బాధ్యత మనది కూడా అని ప్రతి పౌరుల్లో ఆలోచనని రేకెత్తించి శ్రమదానం జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, బడులు కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అప్పుడు ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఒక స్ఫూర్తిని అందరిలో నింపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే స్ఫూర్తితోటి అందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. 100% మరీ ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు, నేటి బాలలే రేపటి పౌరులు అనే అంశాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఏదైతే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు కానీ ఈ కార్యక్రమాన్ని, హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారో దాన్ని విజయవంతం చేయడంలో మాతో పాటు మీరందరూ కూడా కలిసి పనిచేస్తేనే మన ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోగలమని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంతకుముందు సార్, ఈ ప్లాంటేషన్ రిలేటెడ్ ఎన్ఆర్ఐజీస్ లింక్ తోటి నేను జెడ్పీటీసీగా 2014-19 అప్పుడు ఎన్ఆర్ఐజీ